హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మొబైల్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా ఉండడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను, 15,000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత ఒక గివ్అవే అయితే ఇద్దామని చెప్పేసి నేను చెప్తూ ఉండడం జరుగుతుంది. దానికోసం మీరు ఏం గివ్అవే పెట్టుకుందామని కామెంట్ చేయమంటే ఎవరు కామెంట్ అయితే చేయట్లేదు. సో మీకు ఏమన్నా పెద్ద పని అయితే ఏం లేదు, వీడియోని ఒక లైక్ చేసి కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు కామెంట్ సెక్షన్ వస్తుంది. కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే సరిపోతుంది. ఏదైనా ఇప్పుడు మీకు హెడ్సెట్ అనుకోండి, హెడ్సెట్ గివ్అవే పెట్టు బ్రదర్ అంటే హెడ్సెట్ అని చెప్పేసి ఇట్లా కామెంట్ చేస్తే నేను గివ్అవే ఏం పెట్టాలనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే నా వీడియోస్ మీరు లైక్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు క్లారిటీ ఉంటుంది. నేను ఇంకొక మంచి వీడియోస్ అదే టాపిక్ మీద చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మాట్లాడుకుంటే ఈ వీడియో ఒక ఎక్సలెంట్ అప్లికేషన్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, యాప్స్ అనేవి ఎలా అటు ఇటు మూవ్ అవుతున్నాయో. ఈ యాప్ మనకి ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి యాప్ చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందో, చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు ఫోన్ వాడి వాడి బోర్ కొట్టినట్లయితే మీకు లాంచర్ తోటి, ఇది ఒక కొత్త రకం. మీరు ఫోన్ని కొత్తగా వాడాలనుకుంటే మీకు పాత ఫోన్ అనే ఫీలింగ్ పోతుంది, కొన్ని రోజులు కొత్తగా వాడుకోవచ్చు. మళ్ళీ తర్వాత మీకు ఇది బోర్ కొడితే ఇది కూడా తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాప్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఫర్ సపోజ్ ఇక్కడ మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మెయిల్ ఓపెన్ చేసిన డైరెక్ట్ దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది, డైరెక్ట్గా యాప్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ క్రోమ్ నెట్ కానీ ఏదైనా కూడా మనం అక్కడ నుంచి డైరెక్ట్గా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన వీడియో నేమ్ పక్కన ఒక యారో మార్క్ కిందికి యారో మార్క్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ మొత్తం కనిపిస్తుంది, డిస్క్రిప్షన్ మొత్తం కనిపిస్తుంది. దాంట్లో ఫస్టే ఈ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ యాప్ని. సో ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను యాప్ ఎలా ఉంటుందనేది. సో ఫస్ట్ నేను వేరే లాంచర్ పెడతాను. వేరే లాంచర్ పెట్టిన తర్వాత మన కంపెనీ ఇచ్చినటువంటి డిఫాల్ట్ లాంచర్ పెట్టి తర్వాత చూపిస్తాను నేను. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇది మనకి సిస్టమ్తో వచ్చినటువంటి లాంచర్. ఈ లాంచర్లో మనం వేరే లాంచర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకసారి యాప్ ఓపెన్ చేస్తాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అది ఎలా వర్క్ చేస్తుందో, ఏం సెట్టింగ్స్ వేసుకోవాలో నేను క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యాప్ నేమ్ వచ్చేసి రోలింగ్ ఐకాన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఉంది కదా యాప్, చూడండి ఒకసారి. దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇవే ఆప్షన్స్ కాదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, యాప్ ఐకాన్ అని ఉంది కదా, యాప్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే దీంట్లో మనకి ఏమేం యాప్స్ మనకి హోమ్ స్క్రీన్లో పెట్టుకోవాలి, అంటే ఇందాక షేక్ అవుతూ కనిపించాయి కదా అటు ఇటు రోల్ అవుతూ, అక్కడ ఏమేమి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, అంటే డీఫాల్ట్గా ఉన్న అప్లికేషన్స్ కాకుండా ఇంకా వేరే అప్లికేషన్స్ మనం ఎన్ని సెలెక్ట్ చేస్తే అన్ని అప్లికేషన్స్ అక్కడ రావడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా మనం అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ దీంట్లో ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో యాడ్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఫోటో ఐకాన్ అని ఉంది కదా, ఫోటో ఇక్కడ మనం ప్లస్ సింబల్ ట్యాప్ చేసినట్లయితే మన గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటోని దీంట్లో పెట్టుకోవడానికి మనకి వీలుంటుంది. సో ఏ ఫోటోని పడితే ఆ ఫోటోను మనం ఇక్కడ డెస్క్టాప్ స్క్రీన్ మీద డిస్ప్లే మీద రోల్ అయ్యే విధంగా పెట్టుకోవచ్చు, అది మనకి ఒక బెటర్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎమోజీ ఐకాన్ అని ఉంది కదా, ఇది కూడా మనకి ఈ ఐకాన్స్ కూడా మనకి డిస్ప్లే మీద రావడానికి అయితే ఉంటాయి. డిస్ప్లే మీద యాప్స్ ఐకాన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ వాల్పేపర్ అని ఉంది కదా, మన ఫోన్లో ఉన్నటువంటి వాల్పేపర్ ఏదైనా కానీ మనం వాల్పేపర్ పెట్టుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఐకాన్ క్రష్ ఉంది కదా, ఇది ఒక గేమ్ అన్నట్టు. ఈ గేమ్ మనం దీంట్లో ప్లే చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. దీంట్లో కూడా మనకు పాయింట్స్ అయితే వస్తాయి. ఇక్కడ సెట్టింగ్స్ మీద, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని సెట్టింగ్స్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, అంటే ఆ లాంచర్ మీరు పెట్టుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు. ఐకాన్స్ ఇవి సెట్టింగ్స్ అయితే మనం ఐకాన్స్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. ఇక్కడ మేక్ ఇట్ యాజ్ లాంచర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ కదా దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక డిస్ప్లే అయితే వస్తుంది. మనం రోలింగ్ ఐకాన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి లాంచర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా లాంచర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మెను ఐకాన్ ఇలా వస్తుంది. మామూలుగా యాప్స్ మనం పెట్టుకున్న యాప్స్ అన్నీ ఇలా వస్తాయి. ఇది మనం చాలా డిఫరెంట్గా ఉంది, మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో
యాప్ ఎలా ఉంది, యాప్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జీరో మహేష్ ఫర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.